బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులపై రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. కోర్టు సమన్లకు స్పందించకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయకుండా ఎలా ఉంటారని బీజేపీ వైసీపీ ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకు నోటీసు లేకుండా ఒకేసారి వారెంట్ ఎలా ఇస్తారని నిలదీస్తోంది టీడీపీ. సహజంగా ఒక ముద్దాయి కోర్టుకి మూడు వాయిదాలకు ఆబ్సెంట్ అయితేనే ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఒక ముద్దాయి ముద్దాయిలు వాళ్ళకి తెలుసు కోర్టులో కేసు ఉందని, మాకు తెలియదని అనుకుంటే అనుకుందాం, వీళ్ళు 11th March 2016 26th February 2016 హాజరయ్యారు వీళ్ళు కానీ త్రూ అడ్వకేట్ కానీ. ఆ తర్వాత కోర్టును అగౌరవపరిచి కోర్టుకు అటెండ్ కాకుండా ఆబ్సెంట్ 22 వాయిదాలకు ఆబ్సెంట్ అయినప్పుడు ఎన్బిడబ్ల్యూ వారంటీ ఇష్యూ చేస్తే ఈ డ్రామాలు ఏంటండి? నిన్న మొన్న ఏదో బాబులో ఏదో వచ్చి ఒక సమన్ వచ్చి సమన్ చేశారు కోర్టుకు సంబంధించి. కోర్టుకి 22 సార్లు కోర్టుకి వెళ్ళకపోతే మరి సంబంధం చెప్పదు. ముఖ్యమంత్రి కోర్టులో సామాన్య కోర్టు న్యాయస్థానంలో న్యాయం ఉంటుందా? ఏమో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు సమన్లో తెలియదు, కోర్టులో తెలియదు, లేదంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు నేను కోర్టుకి పోయి స్టే తెచ్చుకునే తత్వం నాకు కాదు. కాబట్టి నాకు తెలియదు దాని సంగతి. మరి నీకు తెలుసు కదా బాగా, నీకు ఏ అవసరమైనా సరే మేనేజ్ చేయడంలో తెలుసు కదా మీరు. దానికి కూడా రాజకీయ రంగు పులి ఏదో రకంగా దాన్ని లబ్ధి పొందామని ఆలోచన. బాబ్రీ ప్రాజెక్ట్ కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిద్దని పోరాడిన మనిషి అయ్యే ఆయనకు అసలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆయనకి ఈరోజు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దానికి 30 సార్లు వాయిదాకెళ్ళలేదు, అందుకే ఆయనకు వారెంట్లు ఇచ్చారు. ఎవరు చెప్పారు మీకు 30 సార్లు వాయిదాకెళ్ళలేదని?